భారీ ఎత్తున జనము ప్రజలు వస్తున్నారు, మీ నామినేషన్ కార్యక్రమం ఆశీర్వదిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ రోజు మా నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ప్రజానికమే మా విజయ సంకేతం. 5 సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు, ఈ తూర్పు నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు ప్రజానికం వేలాది ఈరోజు మా నామినేషన్ కార్యక్రమం కలలు వచ్చారు. ఏదైతే ఒక నమ్మకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద, ఒక నమ్మకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకాల మీద, ఆ ఒక ప్రేమాభిమానం ఈరోజు మా మేరకు చూపిస్తారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మొన్న వాళ్ళ నామినేషన్ జరిగింది, సయాత్రలాగా జరిగింది, మాది విజయయాత్రలాగా జరుగుతుంది. వేలాదిగా జనాభా వచ్చి ఈరోజు మా మద్దతు తెలుపుతుంది. అభ్యర్థుల కనీస నామినేషన్లు కూడా ప్రజలు గుట్టు చప్పుడుగా ఉన్నా 4 రైతులతో వెళ్ళేస్తున్నారు. ఎందుకంటే చెప్పాం కదా, వాళ్ళ శవయాత్ర 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంది, ఒక దద్దమ్మలాగా ఏమీ చేయకపోతే ఈరోజు ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఒక నియోజకవర్గంలో వేలాదిగా లక్షలాది మంది సంక్షేమ పథకాలు, ఆ ఒక బలమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇదే ఈరోజు మాకు ఒక శ్రీరామ లక్ష్యగా ఈరోజు మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ మా అందరి ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే మాకు అందుగా ఉన్నాయి. ఇంటింటికి వెళ్ళారు, రాష్ట్రంలో ఎక్కడ జరిగిన అభివృద్ధి మీ నియోజకవర్గంలో జరిగింది, ఇదంతా కూడా నామినేషన్ రిఫ్లెక్ట్ అయిందా? ఈరోజు ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలో 4 సార్లు గడప గడప దిక్కి ప్రతి ఇంటి దగ్గర తొక్కి వాళ్ళ కుటుంబ సభ్యులుగా మారాం కాబట్టి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు నామినేషన్ వేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ గారు తరలి వచ్చి నేను ఒకసారి అనుమానం చూడండి, వేలాదిగా జనాభా ఎక్కడ కూడా మొత్తం అంతా కిక్కిరించిపోయి ఉంది. అదేవిధంగా కృష్ణలంక దగ్గర వెళ్ళి ఆ ఒక ప్రజానికం గారు బయట అందరు గారు ఉన్నారు. మా ఒక నామినేషన్ ర్యాలీయే మాకు విజయ సంకేతం. తప్పకుండా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్నాం. మా ఒక నినాదం గారు ఒక్క అవకాశం ఉంది ప్రజానికం కోరుకుంటున్న ఒక్క అవకాశం ఉంది, ఒక్కసారి ఆశీర్వదించండి. ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేశామో అందుకంటే ఎక్కువ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఇది అవినాష్ చెప్తాను, విజయవాడ చరిత్రలో ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రజలందరితో ర్యాలీ చేసినటువంటి పార్టీ లేవు. ఖచ్చితంగా ఈ ప్రజలు ఆశీర్వదిస్తున్నటువంటి విధానమే మా గెలుపుకి. ఖచ్చితంగా అవినాష్ చెప్తున్నారు, విజయవాడ చరిత్రలో ఈ స్థాయిలో ర్యాలీలు చేసినటువంటి పార్టీ లేవు, ఈ స్థాయిలో ప్రజలు ఎవరిని కూడా ఆశీర్వదించలేదు. తనకి అరుదైన అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా దక్కింది. ఖచ్చితంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తాం, ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని కూడా అవినాష్ చెప్తున్నారు. మీడియా సంతోష్తో అమర్ సాక్షి టీవీ విజయవాడ.